గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఆర్ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేసిన 5 తప్పిదాలు. నిజానికి నేను పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి ఆకర్షితుడినై రాజకీయం నేర్చుకోవాలి, రాజకీయం చేయాలి, ప్రజలను బాగు చేయాలంటే రాజకీయంలో మంచి వాళ్ళు రావాలి అని ఆశించిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తిని, పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేనకే ఎందుకు ఓటేయాలని పుస్తకం రాసిన వ్యక్తిని ఈ రోజున పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఈ వీడియో చేయాల్సి వచ్చింది. కారణం, పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీ అండ్ కార్యవర్గం ఎవరైతే నడిపారో, ఒకటి మొట్టమొదటి తప్పిదం వ్యక్తిగత పూజ. పవన్ కళ్యాణ్ గారు దేవుడు అనే భావంతో ఆ చుట్టుపక్కల ఉన్న కోటని కొమ్ము కాసింది. సార్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి నాయకుడు, ఒక మంచి వ్యక్తి. నాకు తెలుసు, నేను కూడా 30 పేజీలు ఆయన గురించి రాసుకున్నా. ఒక గొప్ప భావజాలం ఉన్న వ్యక్తి, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మాత్రమే ఈ రాష్ట్ర దేశ రాజకీయాలను మార్చగలడు. ఎందుకంటే ఆయనకి ఆ వర్గ వ్యత్యాసం ఆయన గుండెల్లెండా మండించేటట్టు మాట్లాడించేసేస్తుంది. ఆయన మండుతున్నాడు. అడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే, వాళ్ళ బలోపేతంగా ఎదగాలంటే అటువంటి నాయకుడు అవసరం. కానీ ఈ రోజున మనము దొంగ జగన్ అన్నాం, 31 కేసులున్నాయి, ఆయన కేసులు దొరికి చాలు, ఎల్ఎల్బి వచ్చేసేస్తాని అన్నాం, 100 కోట్లకు మింగేడేశారన్నాం, అయినా కూడా ప్రజలు ఆయన వైపు నడిచారు. మీరు మీ సొంత ధనాన్ని వెచ్చించారు ప్రజల కోసం. నాకు తెలుసు, 30 లక్షలు 50 లక్షలు హుడుహుడికి చూశాను, 30 లక్షలు జార్ఖండ్కి ఇచ్చారు, 20 లక్షలు చెన్నైకి ఇచ్చారు, లక్షల ఈవెన్ కోట్ల సంఖ్యలో డబ్బులు పంచారు. మీరు మీ సేవ అందరం మెచ్చుకున్నాం. కానీ మీ రాజకీయ నాయకత్వంలో లోపించింది. ఒక కోటరి లాగేర్పడి మిమ్మల్ని ఒక ఏదో అద్భుతమైన వ్యక్తి దేవుడు పైకించి వచ్చాడని చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూశారు మీ కోటరి అంతా కూడా. ఎంతోమంది అండి రాత్రింబవులు కృషి చేసే కార్యకర్తలు నా దగ్గరికి వచ్చి, అన్నా ఒక్క ఫోటో ఇప్పించండి పవన్ కళ్యాణ్ గారితో అని అడుగుతుంటే గుండెలు బాధేస్తుంది. ఎందుకంటే నేనే మీ పుస్తకాలు రాసి, కథలు రండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దామని వర్క్షాప్ పెట్టి నేను చేస్తుంటే నాకు 30 నిమిషాలు మీతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వలా మీ కోటరీ. ఈ విధంగా ప్రజలకు దూరంగా ఉండి మీరు ఎలాగా ప్రజల దగ్గర ఓట్లు లేపిస్తారు సార్? ఒక్క ఫోటో ఇస్తే మీకు 100ల ఓట్లు తీసుకొచ్చారు కార్యకర్తలను, ఇంతమందిని చూశాను నేను. మీరు రోజువారీ కార్యక్రమంలో ఒక గంట సేపు కేవలం జన సైనికుల్ని కలవటానికి పెట్టండి ఆఫీసులో. ప్రతి ఒక్క జన సైనికుడు ఒక్క ఫోటో మీ దగ్గర తీసుకుంటే ఆ ఫోటోని గుండెల్లో పదిలంగా పెట్టుకుని మీకోసం రాత్రింబవళ్ళు కృషి చేస్తాడు. మోటివేషన్ ఉండాలి సార్. ఏది మోటివేషను? పవన్ కళ్యాణ్ కలవలేకపోతే ఈవెన్ ఇక్కడ ఎన్ఆర్ఐస్, అక్కడ జన సైనికులు ఎంతగా మీకోసం రాత్రింబవళ్ళు కృషి చేశారో. ఈ రోజున వీర మహిళలు వాళ్ళ ఏడుపులు తింటుంటే మాకు మీ మీద కోపం వస్తుంది. ఒక సరైన పందా ఏర్పరచుకుని పార్టీని బలోపేతంగా మీరే గెలవలేకపోతే ఎలాగ మాకు మీ కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్ మీ నాయకత్వం మీద? అది మొట్టమొదటి తప్పండి. ప్రజలకు దగ్గరకండి, ప్రజా పోరాటాలు చేయండి. జన సైనికులకి మీ అపాయింట్మెంట్ ఇచ్చేటట్టుగా ఒక టైం స్లాట్ పెట్టుకోండి. అప్పుడు మీరు వాళ్ళ గుండెల్లో ఉన్నప్పుడు వాళ్ళు రాత్రింబళ్ళు కృషి చేయడానికి ఒక మోటివేషన్ దొరికిద్ది. మీకోసం నేను సెమినార్లో చూసినప్పుడు చూసా, మీరంటే ప్రాణాలు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు మహిళలు, యువకులు. కానీ వాళ్ళని మీ దగ్గరికి చేర్చే ఒక సాధనం లేకపోయినా పోయింది మీ కోటరీ వల్ల. ఓకే, రెండోది, మీరు గొప్ప నాయకులు కావచ్చు కానీ మీ భావజాలము ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది సార్? ఎవరు తీసుకెళ్తారు? మీరు ఒక్కరు పబ్లిక్ స్పీచ్లు ఇస్తే అయిపోద్దా? మీ ఒక్క భావజాలం ఎవరికి వెళ్తుంది? రెండవ శ్రేణి నాయకత్వం ఎక్కడా? ఏ స్టేజ్లో చూసినా మీరే కనిపిస్తున్నారు.
అంటే ఒక రకంగా ప్రజలు విసుగెత్తారు. పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వం ఏంటి? మీరే అంటారు కదా నాయకులను తయారు చేసేవాడు నిజమైన నాయకుడని. ఏ నాయకులను తయారు చేస్తారు మీరు? గొప్ప నాయకులు ఉన్నారు అక్కడ, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నాయకులు మీ దగ్గరకు వచ్చారు, కానీ వందల మంది ఏరి నలుగురు ఐదు ఉన్నారు. వందల మంది నాయకత్వాన్ని, సెకండ్ శ్రేణి నాయకత్వాన్ని, రెండవ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేయడంలో విఫలమయ్యారు. దయచేసి ఎప్పటికైనా ఎప్పటి నుంచే నాయకులను గుర్తించి వాళ్ళని బలోపేతం చేసి ఇది మా నాయకత్వం, ఇటువంటి నాయకత్వం మేము ఇవ్వబోతున్నాము ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి తెలుగు ప్రజానీకానికి చెప్పగలగాలి. అలా చెప్పడంలో విఫలమయ్యారు. ఎప్పటికైనా మేల్కొని ఈ రోజు నుంచే మొదలు పెట్టండి ఆ కార్యక్రమం. రెండవ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేయండి. బలంగా ఈ నాయకత్వము మీ భావజాలాన్ని, జనసేన భావజాలాన్ని, ఎందుకు మార్పు అవసరం, ఈ రాజకీయాల్లో మార్పు ఎందుకు అవసరమో ప్రజలకు చెప్పేటట్టుగా తయారు చేసే ఒక గొప్ప రెండవ శ్రేణి నాయకత్వాన్ని ఎప్పటి నుంచే శ్రీకారం చుట్టాలి. మూడవది, రబ్బరు చెప్పులు వేసుకున్న వాడితో రాజకీయం చేస్తా అని అన్నారు. గొప్ప ఆదర్శం, మేమందరమే చాలా సంతోషపడ్డాం. కానీ రాజకీయం చేయించడం వేరు, ఎమ్మెల్యేలుగా నిలబెట్టడం వేరు సార్. ఎమ్మెల్యేలుగా నిలబెట్టాలంటే మీరే అంటారు కదా, ప్రజాసేవ చేయాలంటే మీరు అన్నారు ఒక భావజాలం ఏంటంటే, బ్రతకటానికి రాజకీయంలోకి రావద్దు, బ్రతుకులు బాగు చేయటానికి రండి అని. రబ్బరు చెప్పులు వేసుకునే వ్యక్తి ఎలాగా ఇతరుల లైఫ్ని బాగు చేస్తారు సార్? నాకు తెలియగడుగుతున్నా చెప్పండి. ముందు మీ జీవితంలో మీరు సక్సెస్ సాధించగలిగినప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి సక్సెస్ గురించి లేకపోతే వాళ్ళ బాగోగుల గురించి చూసుకుంటారు. మీ జీవితంలోనే, మీ జీవితంలో, మీ కుటుంబంలో మీ బాగోగులు చూసుకోలేని వ్యక్తి, రబ్బరు చేసుకున్న వ్యక్తి, రబ్బరు చెప్పులు వేసుకున్న వ్యక్తికి ఎవరు ఓటేస్తారు? ఎంతో మంది డబ్బులు పంచకపోయినా కనీసం తన లైఫ్ని సక్రమంగా తీర్చిదిద్దుకొని సక్సెస్ఫుల్గా జీవించి మిగతా వరకు ఆదర్శంగా నిలబడే వాళ్ళు వందల వేల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరూ కూడా మీకు భక్తులు, వాళ్ళని గుర్తించండి. వాళ్ళని గుర్తించి వాళ్ళకి మీరు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. మీరు డెమోక్రటిక్ ప్రాసెస్ పెట్టారు కానీ మీరు ఇచ్చిన సీట్లు చూస్తుంటే పంచాయతీ ఎలక్షన్లో కూడా ఓడిపోతాడు అనుకున్న వ్యక్తులకు కూడా మీరు సీట్లు ఇచ్చారు. అది సాధ్యం కాదు సార్. వాళ్ళు తప్పనిసరిగా తన జీవితంలో సక్సెస్ సాధించి, విజయం సాధించి, తన బాధ్యతను నిర్వర్తించుకున్న వాడే పరుల బాధ్యతను స్వీకరించగలడానికి అర్హుడు. పరుల బాధ్యత అంటే ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గ ప్రజలందరినీ తన కుటుంబంలాగా తీసుకునే బాధ్యత కావాలి. అటువంటి బాధ్యత కావాలంటే వాడిలో సక్సెస్ఫుల్గా ఎకనామికల్ సక్సెస్ కావచ్చు, లేకపోతే సమాజంలో ఏదైనా సాధించి ఉండాలి. అటువంటి వాళ్ళకి ఓటు వేసే అడిగే హక్కు వస్తుంది. వాళ్ళకి ఇవ్వాలి, బలమైన వ్యక్తులకు ఇవ్వాలి. అందుకే బలం 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 అంటుంది. నిజంగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవచ్చు. మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఇచ్చాడు అండ్ విలువలు గల వాళ్ళకి ఇచ్చాడు. అంటే ప్రజలకు అంటే ఎక్కువ మంది, మనము కూడా అలాగా బలంగా సమాజంలో ఉన్న వాళ్ళని గుర్తించాలి. ఎంతోమంది అంటే పేర్లు చెప్పడం సభ్యత కాదు, ఎంతోమంది గొప్ప నాయకులు మమ్మల్ని పిలవలేదు పవన్ కళ్యాణ్ గారని అన్నారు. మీరేమంటారు? వాళ్ళే రావాలి సార్. మీరు ఒక నాయకుడు, ఏది కావాలో అది చేసి పార్టీని సక్సెస్ఫుల్గా చేయాల్సిన బాధ్యత మీది. మంచితనం ఉండగానే సరిపోదు, మీదొక బాధ్యత అది. ఎలాగా పార్టీని బలంగా తీసుకెళ్లాలి ప్రజల్లోకి, ప్రజల గుండెల్లో జనసేన పార్టీని ఎలా నిలబెట్టాలి, ఎన్ని సీట్లు సంపాదించాలి అనేది మీ మొట్టమొదటి బాధ్యత. ఆ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించలేదని నేను భావిస్తున్నా. ఈ రోజున తెలుగు ప్రజలు ఏడుస్తున్నారు సార్, ఒక మంచి మార్పు కోసం వచ్చారు కానీ సక్సెస్ఫుల్గా నిలబెట్టలేకపోయారు. ఎందుకంటే మీకు అది ఆహ్వానాలో నాకు ఎందుకో తెలియదు కానీ ఎంతమంది గొప్ప నాయకులు మీరు కాల్ చేస్తే పరుగులెత్తుకుంటూ వచ్చే నాయకుల్ని మీరు పిలవకుండా ఆపారు.
జేడి లక్ష్మీనారాయణ గారిని ఎప్పుడు పిలిచి ఎప్పుడు తీసుకొచ్చారు సార్? ఆయన ఎటువంటి వజ్రం ఎప్పుడు లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చారు. అన్ని అభియోగాలు, లేకపోతే నాకు తెలిసిన వంగవీటి నరేంద్ర గారు, లేకపోతే ఆమంచి గారు, ఎంతోమంది మీరు పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళని మీరు సరిగ్గా పిలిచి, తోటా త్రిమూర్తులు గారు వాళ్ళందరినీ పిలిచి ఎందుకు బలంగా జనసేన సపోర్ట్ చేయాలి, మీరు ఆహ్వానించాలి వాళ్ళని. అదే వైఎస్ఆర్ గారు చూడండి, వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందో, చివరికి తన మీద కేసులు పెట్టిన జేడీ గారిని కూడా ఆహ్వానించారంటే ఆలోచించండి. నా ఫ్రెండు మలబంటి రాఘవరావు మీకోసం, మెగా ఫ్యామిలీ కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. సరే ఆయనకి సీట్ ఇవ్వలేదు, ఆయనకి ఎకనామికల్ పవర్ లేదు ఏదో, కానీ ఒక్క కాల్ చేసి ఇదిగో ఇందుకు మేము సీట్ ఇవ్వలేకపోయాము అని చెప్పలేకపోయారు. అంటే అంతగా ప్రజల అంటే ఇది చాలా డిస్కనెక్ట్ అయిపోయారు ప్రజలకి మీరు. తర్వాత నాలుగోది, మీరు ఎంత గొప్ప వక్తో కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. నేను మొట్టమొదటిసారిగా మీ అభిమాని అయ్యింది మీరు ఉత్తరాంధ్రప్రదేశ్లో మేధావులతో మీరు మాట్లాడే విధానం చూసి. ఎంత డీప్ పవన్ కళ్యాణ్ గారు, ఎంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. అడుగు బలహీన వర్గాలకి బలోపేతం చేయాలంటే ఇటువంటి వ్యక్తి రాజకీయంలోకి రావాలి అని చెప్పి నేను మీకు ఒక పెద్ద అభిమానిగా మారా. అదే మీరు పబ్లిక్ స్పీచ్లో మీరు చూడండి, మీరు ఒకసారి చూడండి మీ స్పీచెస్ ఇన్ హౌజ్ అంటే రూమ్లో మీరు ఎలా మాట్లాడుతున్నారు, స్టేజ్ మీద కేకాక ఎలా మాట్లాడుతున్నారో చూడండి. విషయం నిండిన స్పీచ్లు అండి మీవి. ఎంతోమంది ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి ఏంటి ఇలా మాట్లాడతారు, ఆవేశంతో ఎందుకు ఊగిపోతున్నారు. ఆవేశం మంచిదే, ఆ వర్గం వ్యత్యాసం చూస్తే నాకు కూడా ఆవేశం వస్తుంది, కానీ మీరు ఆలోచన పరంగా మాట్లాడాలి. ఆవేశంతో పాటు ఆలోచన ఉండాలి. ఆలోచన పోయింది, కేవలం ఆవేశం. అదే చూశారు పబ్లిక్లో ప్రజలు, ఇటువంటి ఆవేశపరుడు మాకు అవసరమా అనుకునేటట్టు చేశారు ఆలోచన లేకపోవటం వల్ల. బీజేపీ 2 సంవత్సరాల ముందే యుద్ధం గురించి మాట్లాడారు బీజేపీ నేతలు, అది మీకు తెలిసిన అదంతా కూడా ఉదంతులు. అటువంటి పబ్లిక్ స్పీల్ మీరు ఎలా మాట్లాడతారు సార్? లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పులు వేసుకొని గుళ్ళోకి వెళ్ళాడు, మళ్ళీ కొన్ని మీరు నీతులు మాట్లాడేటప్పుడు 23 మంది ఎమ్మెల్యేలని టీడీపీ అన్యాయంగా కొంటే దాని గురించి మాట్లాడలేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు మంచివారు, మీ మంచితనం నిండిన మీ నాయకత్వం ప్రజలకు కావాలి, ప్రజల కోసమైనా మీరు మారాలి. మీరు ఎలాగైతే రూమ్లో మాట్లాడుతున్నారో, నేను ఒక గొప్ప మేధావిని, గొప్ప సంస్కర్తని చూసా, ఒక అంబేద్కర్ని చూసా, ఒక మదర్ థెరిసాని చూసా, ఒక చిగువీరాని చూసా మీరు రూమ్లో మాట్లాడుతుంటే, కానీ బయటకు వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతుంటే కేవలం ఒక ఆవేశపరుణ్ణి చూసా. మీరు పబ్లిక్ స్పీచ్లో మాట్లాడాలి, మార్పు తెచ్చుకోవాలి. ఐదవది, గ్రామ కమిటీలు, మండల కమిటీలు అంటే ఒక ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్ అంటూ లేదు, తయారు చేయలేదు. అంటే ఒక రకంగా ఇది మీరు జనసేనాని అయ్యుండి సైనికుల్ని ఒక బలమైన ఆయుధం లేకుండా సైనికులను యుద్ధానికి పంపించారు. ఈ రోజున వీర మహిళలు, యువకులు, వాళ్ళు రక్తసిక్తాలైన గుండెలు ఏడుస్తున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళకి సరైన ఆయుధాలు లేకుండా యుద్ధానికి పంపించారు. గొప్ప సైనికులు, నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు, మీకున్న జన సైనికులు నాకు తెలిసి ఏ పార్టీలోనూ లేరు, రక్తాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఆ సైనికుల యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తించండి. ఆ సైనికులను సరిగ్గా ఉపయోగించుకోవడానికి బలమైన ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్ తయారు చేయండి. విలేజెస్లో గ్రామ కమిటీలు పెట్టండి. ప్రతి గ్రామంలో జనసేన జెండా ఉండాలి, దాంతోపాటు జనసేన పార్టీ కార్యాలయం ఉండాలి, కార్యవర్గం ఉండాలి. ఎంతోమంది మీరంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎప్పుడు వస్తారు తెలుసండి వాళ్ళు? వాళ్ళు మీకు
అనుసంధానంగా ఉండాలంటే మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడేటట్టు చేసుకోగలిగితే వాళ్ళందరూ కూడా గ్రామ కమిటీ ఏర్పరిచి గ్రామంలో జనసేన జెండా జనసేన పార్టీ కార్యాలయం పెట్టడానికి లక్షల మంది పూనుకొని ఉండరు. మీరు వాళ్ళని ఆహ్వానించాలి, వాళ్ళతోటి కలిపి 5 నిమిషాలు మాట్లాడితే చాలు, మరో 5 సంవత్సరాలు మీ ఎంత నిలబడటానికి లక్షల మంది అభిమానులు మీ అభిమానులు ఉన్నారు. మీ సినీ అభిమానులు కాదు, మీలాంటి గొప్ప రాజకీయ నాయకత్వం కావాలి ఆంధ్రప్రదేశ్కని. రాత్రి మగళ్ళు నేను చూసా, భార్య భర్త ఇద్దరు కలిపి పిల్లల్ని వదిలిపెట్టి చేసి విలేజెస్కి వెళ్ళి రాత్రి మొగళ్ళు కష్టపడ్డారు. ఇటువంటి గొప్ప జనసైనికులు మీ దగ్గర మీకు ఉండటం మీరు పూర్వజన్మ సుకృతం, కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో మీరు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పటికైనా జనసైనికుల బలాన్ని గుర్తించి వాళ్ళకి సరైన గుర్తింపునిచ్చి మీ దగ్గరకి వాళ్ళు వచ్చి మాట్లాడేటట్టుగా అనుసంధానం చేసేటట్టుగా ఒక మార్గాన్ని సుగమమైన మార్గాన్ని సరళమైన మార్గాన్ని పెట్టి వాళ్ళల్లో మీరు మమేకమైన రోజున ఆ జన సైనికులు మిమ్మల్ని చీఫ్ మినిస్టర్ చేసిందాకా నిద్రపోరు. మీరు ముఖ్యమంత్రి అవ్వాలంటే జన సైనికులతోటి ఒక అనుసంధానం ఏర్పరచుకోవడం ఎంతో అవసరం. సో మీకు చాలామంది జన సైనికులు కూడా నన్ను తిట్టచ్చు ఈ వీడియో చూసి, కానీ నాకు తప్పలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం, ఈ దేశానికి అవసరం. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకత్వంలో పరిపక్వత ఇంకా రాలేదేమో, కానీ ఆయన భావజాలం నిండా కూడా సమసమాజం వైపు ఉంది, బడుగు బలహీన వర్గాల వైపు ఉంది. దేశ సేవ అంటే ప్రజల సేవలో మునిగిపోవాలి. అటువంటి నాయకుడు ఉన్నప్పుడు ప్రజలంతా కూడా సేవా తత్పరతోటి పేద ప్రజలను ఆదుకుంటారు, సమాజం బాగుపడిద్ది. భారతదేశం ఒకప్పుడు మనందరం తెలుసు 500 సంవత్సరాల క్రితం వెళ్తే, అంటే 500 కాదులే 2000 సంవత్సరాల పూర్వం వెళ్తే ఆల్మోస్ట్ మన భారతదేశం అగ్రగామిగా ఉంది. కొన్ని వేల సంవత్సరాలు అగ్రగామిగా ఉంది ప్రపంచానికి. అటువంటి భారతదేశాన్ని మళ్ళీ చూడాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఈ సమాజంలో వేల మంది లక్షల మంది ఉద్భవించాలంటే ముందు ఆయన్ని ముఖ్యమంత్రి చేయటం అవసరం. అది కావాలంటే ముందు మార్పు ప్రజల్లోకి రావాలి, దాంతోపాటు ముందు మీరు మారాలి. ప్రజల్లో ఆల్రెడీ మార్పు సుగమం అయ్యిందండి. మీకు తెలుసు ఈ రోజున 15 లక్షల నుంచి 20 లక్షల మంది డబ్బు లేకుండా మద్యం లేకుండా ఓటేశారు. అది మార్పుకి శ్రీకారం చుట్టబడింది. కానీ మీలో కూడా మార్పు రావాలి. ఆ మార్పు కోసమే జనసేన పార్టీలో మార్పు వస్తుందని ఆశిస్తూ ఈ 5 నేను అంటే చాలామంది చెప్పిన విషయాలను గురించి క్రోడీకరించి నేను ఈ విషయం చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. దిస్ ఈజ్ ఎన్ఆర్ వెంకట్ టీవీ. బాయ్. థ్యాంక్ యూ. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.